కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎంత? ఇంకోటి కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే మాత్రం బాగా ఊగిపోతున్నాడు. సినిమాల్లో యాక్షన్ అలవాటే కాబట్టి బాగా ఊగటం ఆగటం ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఉత్తరాంధ్రలో నేర్చుకున్నది అదే కదా సత్యానందం గారి దగ్గర. ఈ ఊగటం ఆగటం ఎట్లాగో, డైలాగ్ లేపటం దింపటం ఎట్లాగో, ఇయ్యే కదా అక్కడ నేర్చుకున్నది, ఉత్తరాంధ్రలో నేర్చుకున్న విద్య అది. దాంట్లో ఆయన చెప్తూ ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారిని 2018లో బాగా బూతులు తిట్టాను, కొడుకుని తిట్టాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతామనే కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు, డయాస్ కింద వాళ్ళు, ఒకటి చెప్పండి అయ్యా నాకు, మన ఇంటి ముందు మన అత్తయ్యో మన మామయ్యో మన ఇంటి ముందు ఉంటాడు, గొడవ పడతాం, ఇక జీవితాంతం మాట్లాడతాం, మానేస్తావా అంటే, చంద్రబాబు నాయుడుతో తనకున్నది ఒక అత్తతో అల్లుడికి సంబంధమో, ఒక మామతో అల్లుడికి ఉన్న సంబంధమో, ఒక దత్తతండ్రితో దత్తపుత్రుడికి ఉన్న సంబంధమో, ఆయన నీ నోటితో నువ్వే చెప్తున్నావు, మళ్ళీ ఉలికి పడుతున్నావు ఎందుకు నాకు అర్థం కాదు. చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు ఒక అత్త ఎదురింట్లో ఉన్నటువంటి అత్త లాంటివాడు మామ లాంటివాడు అని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అత్త మామ కదయ్యా దత్తతండ్రి అని చెప్తున్నాడు. వరసే కదా తేడా, నువ్వే చెప్పావు కదా చంద్రబాబుకి నాకున్న బంధం ఎదురింట్లో ఉన్న సొంత అత్తో మామతో సమానం అని చెప్పావు కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఉలిక్కిపాటు ఎందుకు మరి, అంటే నిజం చెప్తే ఉలిక్కిపాట, అంటే నిజం ఎవడు చెప్పకూడదా నీ గురించి,